శంభో శంకర అని పిలిస్తే కష్టాలు తీర్చడానికి మానవ రూపంలో వచ్చిన దైవం మల్లన్న. త్రిశూలంతో దుష్టులను సంహరించే పరమశివుడు. ఆ ఊళ్ళో గుణపం పట్టి కూలి అయ్యాడు. నెత్తిన గంగను మోసే శివయ్య ఆ ఊరి నుంచి కరువును పారదోడేందుకు మట్టి తట్టలు తలపై మోశాడు. తనకు ఆశ్రయమిచ్చిన గ్రామంలో నీళ్లకు కటకట లేకుండా కరువునే దూరం చేశాడు. అప్పట్లో కరువుతో అల్లాడిన ఆ గ్రామమే సిరిచెల్మ. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఉంది సిరిచెల్మ గ్రామం. సిరిచెల్మలో ఒక విశాలమైన చెరువు ఉంటుంది. ఆ చెరువు మధ్యలో అందమైన శివాలయం ఉంది. వారధి మీదుగా చెరువులో ఉన్న ఆలయానికి వెళ్తారు భక్తులు. శతాబ్దాల క్రితం ఈ గ్రామంలో పరమేశ్వరుడు లింగరూపంలో వెలిసాడని స్థానికుల నమ్మకం. ప్రస్తుతం ఉన్న ఆలయం 700 సంవత్సరాల క్రితం కాకతీయ రాజైన రాజరాజ నరేంద్రుడు కట్టించాడని శిలాశాసనాలు చెప్తున్నాయి. కాశీలో ఉన్న సిరిచెల్మ దేవాలయం, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సిరిచెల్మ దేవాలయం ఒక్కటే అంటున్నారు గ్రామస్తులు. సిరిచెల్మ మల్లన్న ఆలయానికి పెద్ద చరిత్ర ఉంది. 7వ శతాబ్దంలో ఈ గ్రామంలో పిట్టయ్య, నిమ్మవ్వ అనే దంపతులుండేవారు. ఈ దంపతులు గారెలమ్మతో జీవనం సాగించేవారు. పిట్టయ్య దంపతులకు సంతానం లేదు. ఒకరోజు ఓ బాలుడు పశువులు కాస్తూ సిరిచెల్మ గ్రామానికి వచ్చాడట. అనాథనైన తనకు ఆశ్రయం ఇవ్వాల్సిందిగా పిట్టయ్య దంపతులను కోరతాడు. ఆ పిల్లోడికి మల్లన్న అని పేరు పెట్టుకున్నారు దంపతులు. కొన్నాళ్లకు గ్రామంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడగా ఊరిలో చెరువు తవ్విస్తే లాభం ఉందనుకున్నారు గ్రామస్తులు. కానీ చెరువు తవ్వించే శక్తి అప్పట్లో సిరిచెల్మ గ్రామంలో ఎవరికీ లేదు. దీంతో మల్లన్న ముందుకొచ్చి తానొక్కడినే చెరువు తవ్వుతానని ప్రతిజ్ఞ చేశాడట. మల్లన్న మాటలు ఎవరూ పట్టించుకోలేదు. అయితే మరునాడు ఊరి నడిబొడ్డున చెరువును చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ఊరి నడిబొడ్డున పెద్ద చెరువు కనిపించింది. కానీ చెరువు తవ్వుతానన్న మల్లన్న మాత్రం కనిపించలేదు. ఊరంతా వెతికిన గ్రామస్తులకు చెరువు మధ్యలో లింగం దర్శనమిచ్చింది. అప్పుడు కుర్ర మల్లన్నే మల్లికార్జునుడి రూపంలో తమ కష్టాన్ని తీర్చేందుకు వచ్చాడని గ్రామస్తులు నమ్ముతుంటారు. మరునాడు పిట్టయ్య దంపతుల కలలో మల్లన్న కనిపించి చెరువు తవ్వినందుకు గాను తనకు ఆలయం కట్టించాలని ఆజ్ఞాపించాడట. ఆ మాట ప్రకారం చెరువులో మల్లన్న ఆలయం కట్టించారన్న కథ ప్రాచుర్యంలో ఉంది. దేవుని కృప వల్ల కోరికలు నెరవేరుతాయి కాబట్టి శివ పార్వతిలాగా ఇక్కడ దేవుడు ప్రత్యక్ష రూపాన్ని ఇస్తాడు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క మహిళ వచ్చి తన కోరికలను నెరవేర్చుకుంటూ తన ప్రార్థనలు చేస్తూ తన యొక్క సుఖాన్ని, దుఃఖాన్ని, పిల్లల యొక్క ఆయుష్యాన్ని అన్నీ కోరుకుంటూ ప్రజల యొక్క శాంతి కోరుతుంది కాబట్టి సర్వే జన సుఖినోభవ అంటూ ప్రార్థన చేస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ శివరాత్రి సందర్భంగా ఇక్కడ మల్లికార్జున స్వామి ఈ మొక్కులు తీర్చుకోవడానికి వస్తుంటాము. ఎందరో భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వస్తుంటారు. సో ఇక్కడ ఒక గొప్ప శైవక్షేత్రంగా మనం ఈ ప్రసిద్ధి చెందింది. శైవక్షేత్రం మల్లికార్జున స్వామి ఆలయము పవిత్రమైన క్షేత్రాలు. వీరికి మరిన్ని నిధులు కేటాయించి తక్షణమే ఈ పర్యాటక క్షేత్రంగా మార్చాలని భక్తులందరము మేము కోరుతున్నాము. సిరిచెల్మ ఆలయంలో 2 నందులుంటాయి. ఒకటి గర్భగుడిలో ఉంటే మరొకటి ఆలయం వెలుపల 25 అడుగుల దూరంలో ఉంటుంది. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి సంక్రమించే సమయంలో బయట నందిపేపడిన సూర్యకిరణాలు గర్భగుడిలోని లింగంపై ప్రతిబింబిస్తాయి. అపురూప శిల్ప సంపద ఈ ఆలయం సొంతం. బుద్ధుడు, వర్ధమాన మహావీరుడి విగ్రహాలు ఇక్కడ కనిపిస్తాయి. ఏకశిలపై గణపతి సహా సప్త మాతృకలతో కలిసి ఉన్న చండీ విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. సిరిచెల్మ మల్లన్నను దర్శించుకోవడానికి వారాంతాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. కోరిన కోరికలు తీర్చే మల్లన్నకు మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ చాలా మొక్కులు, నోములు పలుకుబడి జర బాగుంది. ఇక్కడ ప్రతి సోమవారం, శనివారం అభిషేకాలు, పూజలు జరుగుతుంటాయి. ఇప్పుడు సిరిచెల్మ జాతర అంటే ఇప్పుడు శివరాత్రి అయిన తర్వాత జాతర ఉంటుంది. జాతర కూడా బ్రహ్మాండంగా ఉంటుంది సార్. ఇక్కడ చాలా వేల కోట్ల ప్రజలు వస్తారు ఇక్కడికి. కాలంలో ఫుల్ వాటర్ ఉన్నా బోట్లు బుడిదారా వస్తారు. తెప్పలు, చేపలు పట్టి తెప్పలు ద్వాని మీద వస్తారు. అయినా దర్శనం చాలా ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ కొందరు పాదయాత్రలు కూడా చేస్తారు. ఇక్కడ మేము దాదాపు ఇప్పుడు మాది ఇప్పుడు ఒక 25 సంవత్సరాల నుంచి ఉన్నాం వస్తున్నాం. అభిషేకాలు, అర్చనలు, మళ్ళీ అన్నదాన కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి. ప్రతి ఏటా శుక్ల పంచమ నుంచి 7 రోజుల పాటు స్వామివారికి జాతర నిర్వహిస్తారు. మల్లన్న పల్లకీని 7 రోజుల పాటు ప్రతిరోజు పూజారి ఇంటి నుంచి 5 చోట్ల ఊరేగిస్తారు. అనంతరం 7వ రోజు ఉత్సవాల ముగింపు సమయంలో అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసి ఆలయ పూజారులు అందులో నుంచి అగ్ని ప్రవేశం చేయడం సిరిచెల్మ ఆలయ విశిష్టత.
ఆ పిట్టవ నిమ్మవకు సప్నమనందు సాక్షాత్కరించి నేను నా కోసం మీరు వెతకొద్దు నేను స్వయంగా మల్లికార్జున స్వామిని మీకు మీ దగ్గర వచ్చి పెరిగిన ఇక నా ఇక్కడ పలానా చోట నేను ఇక్కడ వెలుస్తున్నా స్వయంభూగా వెలుస్తున్నా అని చెప్తే ఇద్దరు దాతలు దీనికి గుడి నిర్మాణకు ఎంత డబ్బు అయితే అంత వెచ్చించిండ్రు 7 రోజుల పాటు మరి ఇక్కడ జాతర ఉత్సవాలు ఉంటాయి రోజు ప్రతిరోజు ఉత్సవ ముహూర్తాలు తీసుకొని ఊరేగింపు చేసి మళ్ళొచ్చి గుడి చుట్టూ 5 చుట్లు దింపి పూజలు చేసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని పోయి ఆ పల్లకిలో మళ్ళా రోజు ఆరతి కార్యక్రమాలు ప్రసాద వితరణ మరియు రోజు అభిషేకము అన్న పూజ కొడెలు ఈ విధంగా 5 రోజులు 7 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఆలయం చెరువులో ఉండడం వల్ల వర్షాకాలం అక్కడికి వెళ్లేందుకు భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో చెరువు గట్టునే భక్తులు పూజలు చేసి వెనుదిరగాల్సిన పరిస్థితి. ప్రభుత్వం కల్పించుకొని ఆలయానికి వెళ్లేందుకు వారధితో పాటు ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.